బిందువులు 4,0 మరియు 0.6 లచే ఏర్పడే రేఖాఖండంను 4 సమభాగాలుగా విభజించు బిందువుల నిరూపకాలను కనుగొనండి అన్నారు. ఏ ఈక్వల్ టు 4,0 అనుకుందాం. బి ఈక్వల్ టు 0,6. ఎంఈస్ టు ఎన్ ఈక్వల్ టు 2:2. ఓకేనా, 2:2 రెండు సమభాగాలుగా విభజించాం. ఇప్పుడు రేఖాఖండమును 4 సమభాగాలుగా విభజించి బిందువుల నిరూపకాలను కనుగొనండి అన్నాడు. ఓకే, దీని యొక్క ఫార్ములా ఏంటి? పి ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎంఎక్స్ 2 ప్లస్ ఎన్ఎక్స్ 1 బై ఎం ప్లస్ ఎన్ ఎంవై 2 ప్లస్ ఎన్వై 1 బై ఎం ప్లస్ ఎన్. ఓకే, ఎం ఎంత? 2 ఇంటూ ఎక్స్ 2 ఎంత? ఇది ఎక్స్ 1 వై 1, ఎక్స్ 2 వై 2 అనుకుందాం. ఎక్స్ 2 ఎంత? 0 ప్లస్ ఎన్ ఎంత? 2. ఎక్స్ 1 ఎంత? 4 బై మళ్ళీ ఎం ఎంత? 2 ప్లస్ ఎన్ ఎంత? 2. ఎం ఎంత? 2. వై 2 ఎంత? 6 ప్లస్ ఎన్ ఎంత? ఎన్ 2. వై 1 ఎంత? 0 బై ఎం ఎంత? 2 ప్లస్ ఎన్ 2. ఎం ఈస్ టు ఎన్ అంటే 2:2. ఎమ్ 2 ఎన్ 2 అలా అన్నమాట. ఓకే, 2:0 ప్లస్ 4×8 బై 2+2 4. 6×12 ప్లస్ 2 0 0 బై 2+2 4. 0×8 కలిపితే 8 బై 4. 12×12 సున్నా కలిపితే 12 బై 4. 4×1 4×2 4×1 4×3 ఏం మిగిలే? 2,3. ఇదే ఆన్సర్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.